స్వాతంత్ర సమరయోధుడు బీసీ ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న 11వ వర్ధంతి సభ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని షాదీఖానాలో నిర్వహించారు. అనంతరం గౌతు లచ్చన్నకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్పన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గౌతు లచ్చన్న స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని, అనేక ఉద్యమాలు నడిపి బీసీ కులాలకు మార్గదర్శిగా నిలిచారని అన్నారు. రాజకీయాలలో సంచలమైన వ్యక్తిగా ఉన్నత స్థాయికి ఎదిగాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌతు లచ్చన్న జ్ఞాపకాలకు గుర్తుగా ముప్పన పాటను పాడి వినిపించారు. ఈ సభకి గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు ఎడపల్లి రామకృష్ణ అధ్యక్షత వహించగా దాసరి నాగరాజు, కె గురవాచారి, ఎడ్లపల్లి ప్రార్థన, అద్దంకి ఆంజనేయులు, అంజిబాబు, ఏడుకొండలు, టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వెళ్ళి చూస్తా ఉన్నాం, పేరుకి బీసీ కులాల్లో తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు, వైఎస్ఆర్సిపి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. పేరుకే నేను వారు చాలా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు, అన్ని గ్రామాలు చూస్తున్నాం. వాళ్ళని ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా దగ్గర తీసుకున్నారు. అగ్రపునాలు వాళ్ళు తీస్తే రెడ్డి పెద్ద ఉంటుంది లేదా కనపడుతున్నాం. వాళ్ళే ప్రభుత్వం వాళ్ళే అన్ని కాంట్రాక్ట్లు తీసుకోవాలి, వాళ్ళే అన్ని రకాల ప్రయోజనాలు. కింది కులాల వాళ్ళు మాత్రం జెండాలు వేయాలి, ఓట్లు వేయించాలి. ఓట్లు వేసేటప్పుడు పొరవలేదు నా దగ్గరప్పుడు నేను కూడా ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ బీసీ భావధార తప్ప ఆయనకు రెండో ఆలోచన ఉండదు. మరి అలా చేయబడినప్పుడు మరి ఆడవాళ్ళకి ఉద్యమం ముందుండి ఉద్యమం నడిపించాలంటే అది ఆయన ఉద్యమం. ముఖ్యంగా మరి లచ్చన్న గారి గురించి చెప్పాలంటే మరి మన వయసు కాదు గారికి